అసలు సూపర్ హిట్ అన్న. అలా ఎందుకన్నా సంక్రాంతికి ఎవరో కక్ష పెట్టుకున్నారన్న, అది కక్ష పెట్టుకున్నారో మన ప్రేక్షకులు అందరూ మీద. అరే ఫ్యామిలీతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా మంచి ఫ్యామిలీ సినిమా చూద్దామని వెళ్దాం అనుకుంటే మాత్రం ఈసారి పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఫ్యామిలీ సినిమాలు ఏమి లేవన్నా. మనవాడు గుంటూరు కర్మా ఏంటది, పేరు కూడా రావట్లేదు, అర్థమైందా మీకు? అది అలాగే పోయింది, ఇది ఎలా పోయింది, మధ్యలో హనుమాన్ నిలిచింది అనమాట. అరే ఇంత డేర్ ఎందుకు చేసిండు హనుమాను, అసలు పెద్ద మూవీస్ మధ్యన ఎందుకు దింపుతున్నాడు అనుకున్నాను. పెద్ద మూవీస్ కాదండి, మంచి మూవీస్ కావాలి జనానికి, పెద్దది చిన్నది కాదు. ఇడ్లీ ఎక్కడ తిన్నా ఒకటే, 10 రూపాయలు తిన్నా 150 రూపాయలు తిన్నా కడుపు నిండుతుంది కానీ కాలు నిండదు కదా. ఇది అంతే. ఏంటంటే మనకి నచ్చింది ఏంటంటే హనుమాన్ అనమాట. ఈసారి కప్పు మందే అన్నట్లు ఈసారి హిట్ మాత్రం హనుమాన్దే అనమాట. దీంట్లో ఏంటి మైనస్లు చెప్తాను, నా స్వామి రంగ ఈసారి సంక్రాంతికి హిట్ కూడా వేస్తుందని చాలామంది అనుకున్నారు. నేను ముందు నుంచే సక్సెన్స్ అనమాట. ఈ మధ్యన ఆయన ఎవరో జాతకాలు చెప్తున్నాడు కదా, ఆడేం డబ్బా వీడు వేణుస్వామి, ఆ డబ్బా గాడు కూడా ఇలాంటివి చెప్పుంటే బాగుండు. ఆడికి మళ్ళీ నాకు కూడాను సిక్స్ సెన్స్ ముందే తెలుస్తుంది అనమాట, హిట్ అవుతుందో పట్ట అవుద్దో. నా 100 దైద్రం ఆల దైద్రం అర్థం అవుతుంది కానీ ఇది ఏమో హిట్ అవుతారు అనుకున్నాను. ఎందుకంటే ఈ డబ్బా గాడు ఒకడు ఉన్నాడు రాజ్ తరుణ్, అందులో ఇంకో హీరో ఒకడు ఉన్నాడు, హీరో ఎవరో మన అల్లర్న రజ గారు, ఏదో సోల్ మిస్ అయిందండి. ఏం చెప్పాలి, అర్థమవుతలే సినిమాలో బోర్ కొట్టేసింది. 90స్లోకి తీసుకెళ్ళకపోయారు, ఆ సోల్ మిస్ అయింది. ఇప్పుడు మలయాళంలో ఉంది ఆ సినిమా, ఒక్కసారి చూడండి. ఈ రివ్యూ తీసుకున్న తర్వాత మలయాళం ఏంటి అని ట్రైలర్ కొట్టండి, ఆ ట్రైలరే 3 సార్లు చూస్తారు మీరు అంటే అర్థం చేసుకోండి. దాంట్లో ఎట్లా పెట్టాలి అన్నది దాంట్లో ఉన్నదనమాట. దీంట్లో కెమెరామెన్ గారు లేకపోతే ఆ 2 గంటలన్నరసేపు కూడా కూర్చోలేకపోదు నాకు తెలిసి. ఆ 2 గంటలన్నర కూర్చున్నామంటే కెమెరామెన్ విజువలైజేషన్ చాలా వండర్ఫుల్ అనమాట. కెమెరామెన్ గారు మీరు ఇంకో సినిమా తీస్తే మాత్రం ఆ సినిమాకి మీరు చెప్పండి నేను తీసిన సినిమాని, నేను మాత్రం 100% వస్తాను. ఎందుకంటే ఆయన విజువలైజేషన్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఫెయిల్ అయ్యారు, ఇంకా డైరెక్టర్ ఫెయిల్ అయితే యాజ్ యూజువల్ హీరో గారు కూడా. సాంగ్స్ ఏమండి నోటుకొచ్చేలా లేవండి, బ్యాక్గ్రౌండ్ కూడా అంతేమీ లేదు. మనం ఎక్స్పెక్ట్ చేయొద్దండి, రంగస్థలంలో 90స్లోకి తీసుకెళ్లారు, అట్లా 90స్లోకి తీసుకెళ్తారు. హీరోయిన్ బాగుందండి కానీ అక్కడక్కడ రొమాంటిక్ పెడితే ఇది నాకు హీరోయిన్ ఒక 4-5 పాటల వరకు హీరోయిన్ అనిపించింది. దాని తర్వాత అదేదో సినిమా మేరేజాన్ మేరేజాన్ అదేం సినిమా అన్న, మేరేజాన్ మేరేజాన్ అది వచ్చింది కదా అన్న సినిమా, సక్కుబాయో ఏదో ఉంటుంది కదా సినిమా పేరు, ఏంటది కాదన్న హీరోయిన్ వెబ్ సారీ వ్యాపారం చేస్తుంది కదా, ఏంటది వైట్ సారీ కట్టుకుని కట్టను ఇక్కడ బొగ్గు పేరు రావట్లేదు అన్న. ఒకసారి చెప్పండి అన్న, హీరోయిన్ లెక్క కనిపించలేదు, పెద్ద దెబ్బలా కనిపించింది సెకండ్ హాఫ్ నుంచి నాకు. ఎందుకంటే ఆ పాండవులుకుంటూ అండ్ నువ్వు అట్లా మాట్లాడుతావు అంటూ నాకు ఏం అనిపి, అంటే ఏం బాగలేదు దీంట్లో అని చెప్పడానికి నాకు ఏం ఎక్కలేదు. డిఫరెంట్ అనిపించింది ఏమి లేదులేండి, అంటే ఆయన ఎప్పుడు మనమధుడే అంటారు కదా, అట్లా అనుకోవద్దండి, ముసలాడు అయిపోతున్నాడు అది వేరే విషయం. కానీ ఏదో మిస్ అయిందండి నాకు అర్థమవుతలేదు, బాగుంది అని చెప్పాలా బాగోదు అని చెప్పకూడదు. అల్లర్ నరేజ్ గారి క్యారెక్టరే లేదు దీంట్లో, అంటే చాలా అంతా ఉంటాడు ఆయన, కానీ ఆయనకి అనిపించలేదు మనకి. ఏదైనా కొత్తగా అనిపిస్తే చెప్పొచ్చు కానీ కొత్తగా ఏమనిపించలేదు, మొత్తం చెత్తగానే అనిపించింది నాకు. నాకైతే జెన్యున్ ఆడియన్గా చెప్తున్నానండి, అవండి నేను నిజంగా కొనుక్కున్నాను నేను టికెట్, అమ్మతోడు కొనుక్కున్నాను నేను టికెట్ కొనుక్కున్నాను కాబట్టి నేను బాధపడుతున్నాను అనమాట. 290 రూపాయలు ఎంగేడి, ఆ 290 రూపాయలకి నాయం చేయలేదు. మళ్ళీ హనుమాన్ చూసినా పర్లేదు అనిపిస్తుంది, మళ్ళీ 4 సార్లు చూసినా పర్లేదు అనిపిస్తుంది. అరే మలయాళంలో ఈ సినిమా ఉంటుంది, దాన్ని 15 నిమిషాలు చూడండి, ఆ సినిమాకి ఈ సినిమానికి ఆ గుండెగడ చెప్తాడు కదా, కంపారిజన్ చేయండి క్వాలిటీ ఏంటో తెలిసిపోద్ది అనమాట. నాగార్జున గారు మీరు రాకూడదండి ఈ టైంలో, ఎందుకంటే అసలు సంక్రాంతి సంబరాలు తీసేయండి, ఆ వర్డే తీసేయండి. ఎందుకంటే నాగార్జున గారు మీరు పోతే పోయినా డబ్బులు పెద్దగా కూడా ఖర్చు పెట్టలేదు ఈ సినిమాకి, ఈ సినిమా మొత్తం తీసిపడదు అవ్వండి అంతే. రిలీజ్ చేసిరా ఇంకా పొరపాటున ఇంకా తీసండి, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూలు, వాయిస్ రావట్లేదు, ఏదో ఒకటి యూట్యూబ్లో వేసాడు 4 వీడియోలు అంతేగాని, ఎందుకంటే అంత ఏం అనిపించలేదు నాకు కాదు. నిజంగా జెన్యున్ ఆడియన్ అడగండి, జెన్యున్ ఆడియన్ బోర్ కొట్టేసిందండి 90స్లో. నేను జెన్యున్ ఆడియన్ అంటే నేను జెన్యున్గా చెప్తున్నాను, జెన్యున్ ఆడియన్ ఇంకా బాగా చెప్తాడు, ఆడ మైండ్ తోటి చెప్తాడు అనమాట. నేను రివ్యూ చెప్తాను కదా, రివ్యూస్ ఎందుకు చెప్తలేదంటే ఇంతకే అరే బాగుందా బాగాలేదా అంటే బాగాలేదని ఓపెన్గా చెప్తుంటే అరే లవ్డే నీకు సినిమా చూడడం వచ్చా లేకపోతే అది వచ్చా ఇది వచ్చా అని కింద కామెంట్లు పెడుతుంటే మా ఆవిడ పంపిస్తుంది నిన్ను ఇలా తిట్టారని. నన్ను అలా కాదు, కొట్టినా తప్పలేదు నన్ను, మరి అలా కోట్లు పెట్టి తీశారు సినిమా, నన్ను కొట్టినా తప్పలేదు, కోట్లు పెట్టిన సినిమాకు బాగాలేదంటే ఊరుకుంటారా మరి, ఎవరు ఊరుకోరు. అట్లాంటిది నేను బాగాలేదు అన్నాను, నాది తప్పు కానీ బాగా తీస్తే ఇంకా బాగుండు అనిపించింది నాకు అంతే. చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ నా స్వామి రంగా సినిమా అయితే నాకు ఒక యావరేజ్ మూవీ అనిపించింది అన్న.
ఎందుకు అంటే ఆల్రెడీ మనం పాత సంక్రాంతికి చూసిన సినిమా లాగే అనిపించింది, పెద్దగా కొత్తతనం ఏం లేదేమో అనేలాగా అయితే అనిపించింది అన్న. థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అయితే అవ్వరు, మనం పెట్టిన 250కి ఎంజాయ్ చేయొచ్చు, కూర్చొని ఫ్యామిలీతో హ్యాపీగా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటిది ఈ మూవీ. కానీ ఈ సినిమాలో చేసిన ఒక యాక్టర్ గురించి మాట్లాడుకోవాలి మనం, అంజిగాడు మన అల్లరి నరేష్ అన్న కుమ్మేశాడు అన్న యాక్టింగ్, వేరే లెవెల్ అనిపిస్తుంది ఆయన యాక్టింగ్, అశిక యాక్టింగ్ కానీ హీరోయిన్స్ యాక్టింగ్ మీతో అందరికి చాలా బాగుంది సినిమాలో. బట్ ఏంటంటే నాకు ఆ స్టోరీలో కొత్తదనం ఉంటే ఇంకా బాగుండేది అని ఫీల్ అయితే వచ్చింది. కొన్ని కొన్ని సీన్లో స్లోగా వెళ్ళడం, అంటే ఏదో నార్మల్ స్టోరీలో వెళ్తుందిలే అన్నట్టు వెళ్ళడం ఒక తప్ప, మిగతా అంతా నాకు కొంచెం పర్లేదు అనిపించింది. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోపు తురుము కత్తి అని ఎన్ని చెప్పుకున్నా చాలా తక్కువ, అంత బాగా అనిపించింది నాకు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే స్టోరీలో ఎలాంటి ఇది లేకపోయినా ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా అనిపించింది. ఇందులో ఒక చైన్ సీన్ ఉంటుంది, శివ చైన్ సీను, ఆ దానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అన్న. ఇలా పట్టి ఇలా అంటాడు ఈ పండక్కి నా స్వామి రంగాని ఇలా అంటుంటే ఉంటుంది, మంచి కిక్ ఇచ్చింది. బట్ అలా ఏం అనిపించలేదన్న, వాళ్ళిద్దరూ పేరుగానే ఉంటారు. నాగార్జున గారు ఎలా ఉంటారో తెలుసు కదన్న మన అందరికీ, కింగ్ యావరేజ్ అన్న సినిమా, సినిమా అయితే యావరేజ్. బట్ ఫ్యామిలీతో వెళ్ళి అందరం చూడాల్సిన సినిమా, ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వెళ్తే. సో అందరికీ హ్యాపీ పొంగల్, ఎంజాయ్ ది ఫెస్టివల్, థ్యాంక్ యూ. సింగిల్ మ్యాన్గా చెప్తున్నా, ఫ్యామిలీలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే ఫస్ట్ హనుమాన్కి వెళ్ళిపోండి, దేవుడికి దండం పెట్టుకోండి, తర్వాత నాసామరంగాకి వచ్చి హాయిగా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటే నవ్వుకోండి, తర్వాత సైంధవుకి వెళ్ళండి. సైంధవుకి వెళ్ళి కాసేపు మనలో ఉన్న ప్రేమని వాళ్ళు స్క్రీన్ పైన చూపిస్తారు, చూసి ఎంజాయ్ చేసి లాస్ట్ సినిమా అయ్యాక వెళ్ళేటప్పుడు కుర్చీ మడత పెట్టుకొని గుండూరు కారంకి వెళ్ళి బయటకు వచ్చేయండి, ఎంజాయ్ చేస్తారు, థ్యాంక్ యూ. ఆయన మూవీ నాసామరంగా అయితే నాసామరంగానే అనిపించింది, అంటే అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా అయితే కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది, కొద్దిగా బాగుంది పర్లేదు. కానీ దీనిలో మైనస్ పాయింట్లు వచ్చేసి కొద్దిగా మలయాళం మూవీని యాసిడ్ దించేసింటే బాగుండేది అనిపిస్తుంది, అదొక్కటే. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్లు వచ్చేసి ఎంఎం కిరణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా దుమ్ము లేపేసిండు, ఇంకో అల్లరి నరేష్ యాక్టింగ్ కానీ ఇవి బాగున్నాయి. ఈ సంక్రాంతికి మాత్రం కుర్చీల ట్రెండ్ మాత్రం ఫుల్ వైరల్ అవుతుంది, దాంట్లో కుర్చీ మార్తే పెట్టి దీంట్లో రెండు అటో కుర్చీ ఇటో కుర్చీ ఈ రెండు మాత్రం ఉంటుండేవి. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు చైన్ తీస్తాడు, ఆ సీన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఒక అల్లరి నరేష్ మెయిన్, ఈ నాగార్జున గారి కన్నా అల్లరి నరేష్ చాలా బాగుంటుంది. అల్లరి నరేష్ చనిపోయినప్పుడు అప్పుడు నాగార్జున గారి ఎమోషన్స్ అనేది కొద్దిగా రాలేదనిపించింది నాకైతే. థియేటర్కి పోయినప్పుడు బాగుంటుంది అంటే హీరోయిన్ని. ఇంకా కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి బాగానే కనెక్ట్ అయితే, కొన్ని అయితే ఇంకా లే. ఫస్ట్ ఈ సంక్రాంతి చూడాల్సిన మూవీస్లో టాప్ 1 హనుమాన్, 2 నాసామరంగా, 3 మాత్రం గుంటూరు కన్నా, 4 సైంధవ్. ఇదే హాయ్ అండి, నా పేరు గోపాల్. సినిమా వచ్చేసరికి సినిమా బ్లాక్ బాస్టర్ అండి, దాన్ని ఏమంటారు, ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ కొట్టారు నాగార్జున గారు. ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ గారు విజయబిన్ని గారు. విజయబిన్ని గారు బీటెక్ చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ నాగార్జున గారు కొత్త సినిమా డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు. ఈ నాగార్జున గారు ఫస్ట్ టైం, ఇదేమి ఫస్ట్ టైం కాదు కొత్త సినిమా డైరెక్టర్కి ఛాన్స్లు ఇవ్వడము. అంతకుముందు ఆర్జీవి గారు కూడా బీటెక్ చేశారు, ఆర్జీవి గారికి కూడా ఛాన్స్ ఇచ్చారు, అలాగే చాలామందికి సినిమా ఛాన్సులు ఇచ్చారు. కొత్త డైరెక్టర్లు పరిచయం చేశారు నాగార్జున గారు, మీరు ఇలాగ కొత్త కొత్త డైరెక్టర్లు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయండి. చాలా బాగా తీశారు విజయపిన్ని గారు, హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టారు. ఈ సినిమా ఫస్ట్ నాగార్జున గారి గురించి చెప్పాలి. నెక్స్ట్ నాగార్జున గారి గురించి చెప్పాలంటే, నాగార్జున గారు ఈ సినిమాలో నాగార్జున గారిని చూసినట్టుండదు. ఈ సినిమాలో ఒక దాన్ని ఏమంటారు, అసురాన్ సినిమాలో ధనుష్ గారిని చూసినట్టుంటుంది, లేకపోతే రంగస్థలం సినిమాలో దాన్ని ఏమంటారు ఆ కత్తి పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే రంగస్థలం సినిమాలో రామచరణ్ గారిని చూసినట్టుంటుంది, అలాగే అసురాన్ దాన్ని ఏమంటారు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టుంటుంది. ఆ రఫ్ లుక్లో నాగార్జున గారు, మీరు ఇలా రఫ్ లుక్లోనే ఇలాంటి సినిమాలే చేయండి. మీరు అంతకుముందు వైల్డ్ డాగ్, ఆఫీసర్, అలాంటి టెర్రరిస్టులను చంపే సినిమాలు తీశారు, అలాంటి సినిమాలు చేస్తే ఆడట్లేదు. మీరు ఇలాంటి రఫ్ లుక్లోనే విలేజ్ బ్యాక్డ్రాప్లో రంగస్థలం లాంటి సినిమాలు తీయండి, సినిమాలు బ్లాక్ బాస్టర్లు అవుతాయి. నెక్స్ట్
ఈ సినిమాలో అల్లా నరేష్ గారికి క్యారెక్టర్ గురించి చెప్పాలండి. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ ఏంటంటే అల్లా నరేష్ గారిని చంపే సీను. ఇప్పుడు ఈ సీన్ ఎలా ఉంటుందంటే, రంగస్థలం సినిమా చూశారు కదా, రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి గారిని ఆ మొక్కజొన్న తోటలో ఒక 30 మంది రౌడీలు విలన్స్ దాని వెంట కత్తులు పట్టుకొని నరకడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆది పినిశెట్టి గారు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, అలా పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ గారిని చంపే సీన్ ఉంటుంది అన్నమాట. ఆ సీన్ కూడా అదే రేంజ్లో ఉండిద్దు అనమాట. 30 మంది విలన్స్ కత్తులు పట్టుకొని చంపడానికి రెడీగా అలా వస్తారన్నమాట. ఆ సీన్ చాలా బాగా చేశారు విజయ్ పిన్ని గారు, సినిమా మొత్తాన్ని చాలా బాగా తీశారు. నెక్స్ట్ అల్లరి నరేష్ గారికి ఈ సినిమాలో ఆది పినిశెట్టి గారికి ఎంత మంచి క్యారెక్టర్ వచ్చిందో అంత మంచి క్యారెక్టర్ వచ్చింది అనమాట. నెక్స్ట్ రాజ్ తరుణ్ గారి గురించి చెప్పాలి. రాజ్ తరుణ్ గారికి ఈ మధ్యకాలంలో ఏమంటారు సోలోగా సినిమాలు తీశారు. ఆయన యూట్యూబ్ స్టార్ నుంచి దాన్ని ఏమంటారు ఒక సినిమా రేంజ్కి వెళ్ళిపోయారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన యూట్యూబ్ రేంజ్ నుంచి దాన్ని యూట్యూబ్ స్టార్ రేంజ్ నుంచి ఆయన సినిమాల రేంజ్కి వెళ్ళిపోయారు. చాలా బాగా ఆయనకు మంచి క్యారెక్టర్ పడింది ఈ సినిమాలో. ఆయన క్యారెక్టర్ చూస్తే దాన్ని ఏమంటారు ఖుషీ సినిమాలో మనకి దాన్ని ఏమంటారు శివాజీ గారు ఉంటారు కదా, శివాజీ గారికి ఎంత మంచి క్యారెక్టర్ ఉంటుందో, ఒక అమ్మాయిని లవ్ చేసే సీన్ అనమాట. ఆయనకు ఒక హీరోయిన్ కూడా ఉంది, అంత మంచి క్యారెక్టర్ పడింది ఈ సినిమాతో. రాజ్ తరుణ్ గారు కూడా కెరీర్ ప్లస్ పాయింట్ ఈ సినిమాతో. నాగార్జున గారు, రాజ్ తరుణ్ గారు, దాన్ని ఏమంటారు అల్లరి నరేష్ గారు, విజయ్ బిన్ని గారు అందరు బ్లాక్ బాస్టర్ కొట్టారు. ఈ సినిమా సంక్రాంతికి హనుమాన్కి పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉందంటే అది ఈ నాసామి రంగానే. ఈ సినిమా పేరు నాసామి రంగాన్ని కాదు పెట్టాల్సింది, వేటకత్తి అని పెట్టాలి. వేటకత్తులు అంత బాగా నరుకుతూ ఉంటే నాగార్జున గారు ఆ రేంజ్లో ఉందన్నమాట సినిమా. థ్యాంక్ యూ.